హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఈ హెచ్డిబిటీ కాటన్ గురించి కొద్దిగా తెలుసుకుందాం అనమాట అయితే చాలామంది మనకు పర్సనల్ మెసేజ్ చేసినారు వాట్సాప్ చేసినారు కాల్స్ కూడా చేసినరు కామెంట్లు కూడా చేసినారు ఏంటంటే ఏదైతే ఇంతకుముందు ఒక వీడియో పెట్టినా కదా హెచ్డిబిటీ కాటన్ గురించి అయితే ఆ కాటన్ గురించి పెట్టినప్పుడు చాలామంది మెసేజ్లు అయితే చేయడం జరిగింది నాకు కావాలి నాకు కావాలి కావాలి అనుకుంటా అయితే ఫ్రెండ్స్ చూడండి వాస్తవం ఏంటంటే నేను నాకు చాలామంది మహారాష్ట్ర అలాగే గుజరాత్లలో తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఈ హెచ్డిబిటీ కాటన్ గురించి మాట్లాడినప్పుడు వారు చెప్పింది ఏంటంటే మనం చాలామంది రైతులకు సప్లై అయితే చేస్తున్నారు బ్రోకర్స్ కానీ దాని యొక్క జెర్మినేషన్ ఎట్లా ఉంటుంది దాని గురించి రైతులకు తెలియదు అలాగే మనము దానిపైన మనము ఈ రౌండప్ కనుక మనం స్ప్రే చేసినప్పుడు అది మంచి అయితేనే అది పత్తి జాబితా అదే మనము వేరేవి వేరే కంపెనీలో ఎగిన కొడితే మాత్రం అది పత్తి చచ్చే అవకాశం కూడా అని చెప్పడం జరిగింది అలాగే మనకు ఇందులో పింక్ బోల్ వామ్ అటాక్ అనేది వాస్తవంలో అయితే రాదు అని అయితే చెప్పడం జరిగింది కానీ చివరిలో ఒక టెన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉందని అయితే వారైతే చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మాకు పెద్ద సమస్య ఏంటంటే మనకు పింక్ బోల్ వామ్ మన పత్తిలో రాకూడదు ఒక మన ఉద్దేశం కాబట్టి అయితే ఈ హెచ్డిబిటీలో అయితే మనకు పింగ్ బోల్ వామ్ రాదు అని అయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు నేను చాలామందితో మాట్లాడాను యూట్యూబర్స్ కూడా నాకు కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు అలాగే ఫార్మర్స్ కూడా కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇందులో అయితే ఖచ్చితంగా మనకు పింగ్ బోల్ వామ్ అయితే రాదు కానీ మనకు మామూలుగానే ఇతర పత్తితో పోల్చుకుంటే కొద్దిగా అధిక దిగుబడి వస్తుందని చెప్పడం జరిగింది అయితే ఫార్మర్స్కి ఇక్కడ లాస్ అయ్యే అవకాశం కొద్ది ఎక్కువనే ఉండొచ్చు అని చెప్పడం జరిగింది ఎందుకంటే చాలామంది బ్రోకర్స్ ఏంటంటే ఈ హెచ్డిబిటీ కాటన్ అని చెప్పేసి కొన్ని ఫేక్ నకిలీ పత్తి విత్తనాలు అయితే రైతులకు అండగడుతున్నారని చెప్పడం జరిగింది అయితే నేను చెప్పే విషయం ఏంటంటే ఈ హెచ్డిబిటీ కాటన్ కు మీరు దీనికి ఆకర్షితులై బ్రోకర్స్ దగ్గర అడ్డమైన తీసుకోకండి ఎందుకంటే దాని యొక్క జెర్మినేషన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనకు తెలియదు అది ఎంత పర్సెంటేజ్ మనకు జర్మినేషన్ వస్తుంది కూడా తెలియదు పత్తి ఎట్లా వస్తుంది ఎంత ఎన్ని కుంటలు వస్తుంది అని కూడా మనకు తెలియదు కాబట్టి మళ్ళీ అది ఇల్లీగల్ కాబట్టి దొరికిపోయితే కూడా మనకు కష్టం కాబట్టి సో ఎవరు కూడా ఇది నాకు కావాలి అని చెప్పేసి ఎవరి దగ్గర తీసుకోకండి ఓకేనా మనము ఈ అమృత్ ప్యాటర్న్లో పెడితే దానికంటే డబుల్ పంట అయితే మనం తీస్తాం ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా సో కాబట్టి మీరు ఖచ్చితంగా అమృత్ ప్యాటర్న్ పెట్టాలనుకుంటే నా యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ అయితే చేయండి మీకు బుక్ కూడా పంపిస్తా అలాగే మీరు కనెక్టెడ్ అయితే మీకు అన్ని విషయాలు స్టార్టింగ్ టు ఎండింగ్ చెప్తా ఉంటా సో కాబట్టి ఎవరు కూడా హెచ్డిబీటీ కాటన్ విత్తనాలు కావాలని చెప్పేసి తీసుకోకండి ఎవరి దగ్గర కూడా మీకు ఎవరైనా ఇస్తా అంటే కూడా తీసుకోకండి సో ఎందుకంటే దాని యొక్క జర్నరేషన్ మనకు తెలియదు అది ఎంత పర్సంటేజ్ జర్మరేషన్ వస్తానని కూడా తెలియదు అది ఎంత రోగాలకు అసలు అది హెచ్డిబిటీ అవునో కాదు కూడా తెలియదు సో కాబట్టి ఎవరు కూడా ఈ హెచ్డిబిటీ మా మాయలో పడి ఎవరు కూడా ఫార్మర్స్ అయితే నష్టపోవద్దని నేనేది చెప్తా ఉంటా సో కాబట్టి మీరు ఎవరైనా ఇస్తా అంటే కూడా తీసుకోకండి తీసుకుంటే కూడా మీరు మళ్ళా ఆ జర్మినేషన్ చక్కగా రాకపోతే మళ్ళీ పంట చక్కగా రాకపోతే కష్టమవుతుంది కాబట్టి వాళ్ళు ఫేక్ విత్తనాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి దానికి అట్రాక్ట్ అయితే కాకండి ఓకేనా మీరు కనుక అమృత్ ప్యాటర్న్ లాంటి అమృత్ ప్యాటర్న్ కానీ దదాలా టెక్నిక్ కానీ లేదంటే ఉదా ఉదాసీతాంత్ర ఇట్లా చాలా రకాల మంచి మంచి టెక్నిక్స్ ఉన్నాయి మీరు పత్తి పండించాలనుకుంటే సో అవి పెట్టి మీరు అవి అవలంబించి మంచి ఉత్పత్తి అయితే తీసుకోవచ్చు సో ఇలాంటి మొత్తం టెక్నిక్స్ గురించి పత్తి యొక్క పూర్తి వివరాల గురించి మన యొక్క ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియోనైతే అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ